అమ్ముతాడు ప్రాక్టికల్గా. కానీ ఫైనల్గా తుది తీర్పు విషయంలో ఏమన్నా ఒక డౌట్ రేజ్ అవుతుంది రేపు పొద్దున ఎంత పూర్తయిన తర్వాత? ఏమి కాదు, ఆ ఇళ్ల విషయంలో ఏ కోర్టు కూడా తప్పు పట్టదు. ఇక్కడ ఆర్ఫై జోన్లో ఇక్కడ ఇది కడదాం అనుకున్నారు, అది కట్టలేకపోయారు కాబట్టి అది వస్తే అది మాత్రమే కట్టాలనేవాడు ప్రపంచంలో అంతకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు. అంటే మిగిలిన ఇళ్లకు ఉన్న అధికారాలు ఇక్కడ ఆ ప్రాంత వాసులకు ఆ ఇళ్ల పట్టాలు అందుకున్న వాళ్ళకి ఏమన్నా ఉండవా? కొన్ని ఏమి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే, మనం ఇప్పుడు ఒక చోట సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనేసి, అంటే సాఫ్ట్వేర్ పార్క్ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఒకటి కేటాయించింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్థలం దానికి ఇంకా ఎక్స్పాన్షన్ కోసం ఇచ్చారు, బాపట్ల దగ్గర పరిశోధన కేంద్రం దీనికోసం అని చెప్పేసి. ఈలో ప్రభుత్వం దాన్ని వేరే వాటికి కేటాయించింది, దాని మీద ఎవడో కోర్టుకు వెళ్ళాడు, వెళ్ళేసి ఇది అన్యాయం దీనికి నష్టపోతుందని వెళ్ళాడు. కోర్టు ఏమంది, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడానికి దానికి అధికారం ఉంది, ఒక పర్పస్ కింద అది ఫిక్స్ చేసింది, ఆ పర్పస్ కావాల్సినటువంటిది ఇంకో చోట ఇద్దాం అనుకుంది, మధ్యలో నీకు వచ్చిన ప్రాబ్లం ఏందిరా అని అడిగింది బేసిక్గా. ఇప్పుడు అక్కడేంటి, మీడియా టౌన్ అని ఒకటి పెట్టారు, మీడియా హబ్ అని. మీడియా వాడు ఎవడు రాలేదు, ఏం చేయాలి? మీడియా వాడు వచ్చేదాకా అట్ట పెట్టు కూర్చుంటాడా? ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది అది తీసుకున్నాక, ఏ ఛానల్ కూడా అక్కడికి రాలేదు.